తెలుగు సినిమా పరిశ్రమలో అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాల్లో హీరోయిన్ లయ సుస్థిర స్థానం సంపాదించుకుంది. కెరీర్ గ్రాఫ్ పీక్స్లో ఉండగానే టాలీవుడ్ని వదిలేసి అమెరికాకు వెళ్ళిపోయింది. చాలా సంవత్సరాలుగా దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ మళ్ళీ తెలుగు సినిమా పరిశ్రమలో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. భద్రం కొడుకు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించిన లయ స్వయం కృషి మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. ఈ 16 నాల తెలుగు అమ్మాయి దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీని ఏలింది. మనోహరం, మనసున్న మహారాజు, కోదండరాముడు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది, నాలో ఉన్న ప్రేమ, శివరామరాజు, మిస్సమ్మ, టాటా బిల్లా, మధ్యలో లైల వరకు సినిమాలు చేసింది. బాలకృష్ణ, శివాజీ, శ్రీకాంత్, జగపతి బాబు, వేణు వంటి హీరోలతో ఆడిపాడింది. బాలయ్య మినహా మిగిలిన టాప్ హీరోలతో జతకట్టలేకపోయింది. అయినప్పటికీ టాప్ హీరోయిన్గా మారింది. కెరియర్ పీక్స్లో ఉండగానే అమెరికాకు చెందిన డాక్టర్ గణేష్ గోతిని వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో అడపాదడప హల్చల్ చేస్తుంది. తన వీడియోలతో అభిమానుల్ని ఎంతగానో అలరిస్తుంది. లయకు 2 పిల్లలు కాగా పాప రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది. కాగా లయ తరం నటీమణులంతా రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతున్నారు. కానీ లయ మాత్రం ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఇండియా రాగా మీడియాను అట్రాక్ట్ చేసిన సంగతి విదితమే. వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇప్పుడు నితిన్ తమ్ముడు మూవీతో రీఎంట్రీ అవ్వబోతుంది. ఇందులో నితిన్ సోదరి పాత్రలో కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ జరుపుకుంటుంది. ఇందులో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్. ఇక తన రీఎంట్రీపై సోషల్ మీడియాలో వరుసగా తప్పుడు కథనాలు రావడంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది లయ. సోషల్ మీడియాలో నా గురించి ఎప్పుడూ అంత గాసిప్ సారేదు. హీరోయిన్లు చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారంటే విడాకులయ్యి భర్తను వదిలేసాక అడుక్కు తింటూ ఉండటం వల్ల సినిమాలు చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. నేనేం అడుక్కు తినడం లేదు, నాకేమీ డివోర్స్ కాలేదు. అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో సినిమాలు చేయలేదు. ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయ్యారు, వారి పనులు వారు చేసుకోగలుగుతున్నారు, అందుకే ఇప్పుడు నటిస్తున్నా. నేను నటించేందుకు నా పిల్లలు, భర్త పర్మిషన్ ఇచ్చారు. అడుక్కు తినే గతి నాకు లేదు అంటూ సీరియస్గా చెప్పుకొచ్చింది లయ. ఇక తనకు లైఫ్ ఇచ్చిన స్వయంవరం మూవీ సెట్స్లో లయ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందట, అది కూడా హీరో కారణంగా. ఈ విషయాన్ని స్వయంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది లయ. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చి విదేశాల్లో సెటిల్ అయిన లయ ప్రస్తుతం రీఎంట్రీకి రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే జరిగిన ఇంటర్వ్యూలో స్వయంవరం సినిమాకు సంబంధించిన విశేషాలను గుర్తు చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా కోసం వేరే అమ్మాయిని అనుకున్నారని, కానీ ఆ తర్వాత తనను చూసి సెలెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది లయ. అయితే సినిమాను ఒప్పుకున్నాక మాత్రం హీరోతో వచ్చిన హైట్ సమస్య కారణంగా తాను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందట. సినిమా చేస్తున్నంతసేపు ప్రతి సీన్లోనూ స్టూల్ ఉపయోగించేవారట. హీరో వేణు బాగా హైట్ ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే లయ హైట్ తక్కువగా ఉండడంతో ఆయన హైట్ను మ్యాచ్ చేయడానికి ఒక్కో కెమెరా యాంగిల్లో ఒక్కో హైట్ ఉన్న స్టూల్ను ఉపయోగించేవారట. సినిమా షూటింగ్ అనగానే అబ్బా మళ్ళీ స్టూల్ ఎక్కాలి, ఏంటి అసలు ఏదో స్కూల్లో తప్పు చేసి బెంచ్ మీద నిలబడ్డట్టుగా అనే ఫీలింగ్ వచ్చిందట లయకు. షూటింగ్ జరిగిన నిన్నాళ్ళు ఇదే ఫీలింగ్తో ఉండేదట. ఇక షూటింగ్ అయిపోగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుందట. అమ్మయ్య ఇక స్టూల్ ఎక్కాల్సిన పని లేదు అని సంతోషపడిందట ఈ బ్యూటీ. స్వయంవరం సినిమా షూటింగ్ సెట్స్లో తనకు జరిగిన అనుభవాన్ని ఫన్నీగా బయటపెట్టింది లయ. ఇక చివరిగా బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం అనే సినిమాలో అమ్మవారి పాత్రలో కనిపించింది లయ. తర్వాత సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు. అమెరికాలో సెటిల్ అయిన ఈమె అక్కడ 4 ఏళ్ల పాటు ఐటీ ఉద్యోగం చేసింది. తర్వాత అది వదిలేసి డ్యాన్స్ స్కూల్ పెట్టింది. కోవిడ్ తర్వాత దాన్ని కూడా మానేసి సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేషన్ చేసింది. వీడియోలు, ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా లయ ఓ టీవీ షోలో కనిపించింది. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలు కూడా వివరించింది. ఓ షోలో పాల్గొన్న లయ తన జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో విషయాల గురించి మాట్లాడింది. నేను అమెరికా వెళ్ళాక నా గురించి చాలా తప్పుడు ప్రచారాలు చేశారు. అమెరికాలో నేను ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నానని, రోడ్డున పడ్డానని, అడుక్కు తింటున్నానని ఇలా ఎన్నో వదంతులు సృష్టించారు. అవి గుర్తు చేసుకున్నప్పుడల్లా బాధిస్తుంది. ఇప్పుడు నేను ఇండియాకి రావడానికి ప్రధాన కారణం సినిమాల్లోకి రీఎంట్రీ అవ్వబోతున్నాను, నితిన్ తమ్ముడు సినిమాలో నటిస్తున్నాను, అందుకే ఇండియాకు వచ్చేశాను అని చెప్పుకొచ్చింది లయ.
అలాగే తన జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని కూడా బయటపెట్టింది. ఒకసారి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ నన్ను ఫాలో అయ్యారు. బేగంపేటలో కారు పార్కింగ్ చేసే దగ్గరికి వచ్చి మీరు ఎలా వెళ్తారో చూస్తారని బెదిరించాడు. నేను ఎలాగోలా తప్పించుకొని ఎయిర్పోర్టుకు వెళ్ళిపోయాను, కానీ ఆయన నన్ను ఫాలో అవుతూ అక్కడికి వచ్చాడు. దాంతో మీరు చంపుతానన్నా నేనేం చేయలేను, ఇక్కడ ఎవరూ లేరు, మీ ఇష్టం, చంపేయండి అన్నాను అంటూ లయ ఆనాటి ఇబ్బందికర పరిస్థితిని గుర్తు చేసుకుంది. అయితే ఆ డైరెక్టర్ ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ అయితే వైరల్గా మారాయి. ఇక పలు విషయాల్లో ప్రతిభను చాటుకున్న లయ విషయానికి వస్తే, అచ్చ తెలుగు అమ్మాయి అయిన లయ విజయవాడలో జన్మించింది. బాల్యంలో క్లాసికల్ డాన్సర్గా, స్టేట్ లెవెల్ చెస్ ప్లేయర్గా ప్రతిభను చాటుకుంది. భద్రం కొడుకో సినిమా ద్వారా టాలీవుడ్లోకి బాలనటిగా ప్రవేశించింది. ఆ తర్వాత స్వయంవరం సినిమాతో హీరోయిన్గా అవతారమెత్తింది. లయ దాదాపు 40 చిత్రాల్లో హీరోయిన్గా నటించి తన పాత్రలతో పర్ఫార్మెన్స్తో మెప్పించింది. మనోహరం, దేవుళ్ళు, ప్రేమించు, శివరామరాజు, మిస్సమ్మ, స్వరాభిషేకం లాంటి తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, తమిళ, మలయాళ చిత్రంలో కూడా తన అభినయంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. హీరోయిన్ లయ 2010 సంవత్సరం వరకు తన కెరీర్ను టాప్ గేర్లోనే కొనసాగించింది. బ్రహ్మలోకం టు యమలోకం, వయా భూలోకం సినిమాలో నటించిన తర్వాత అమెరికాలో డాక్టర్ శ్రీ గణేష్ను 2006 సంవత్సరంలో వివాహం చేసుకొని అక్కడే స్థిరపడిపోయింది. లయకు శ్లోక, వచన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. పెళ్లి తర్వాత అమెరికాలో లయ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది. 2011 నుంచి లయ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా భారీ జీవితాన్ని అందుకుంది. ప్రతి నెలకు $12,000 జీతాన్ని, అంటే దాదాపు నెలకు 10 లక్షల రూపాయల జీతాన్ని తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా డ్యాన్స్ స్కూల్ పెట్టి పిల్లలకు నృత్యాన్ని నేర్పించింది. కరోనా కారణంగా డ్యాన్స్ స్కూల్ని మూసేసినట్టు చెప్పుకొచ్చింది. మంచి పాత్రలు, నా ఇమేజ్కు భంగం వాటిల్లని పాత్రలు వస్తే చేయడానికి తాను రెడీగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. కంటెంట్తో ఉండే పాత్రలు వస్తే సినిమాలో నటించేందుకు తాను రెడీగా ఉన్నట్టు ఇటీవల తన మనసులోని మాటను బయటపెట్టింది లయ.